నమస్తే, విద్రును స్వాగతం. లక్ష్మణ సమాజయుతం, నేను సురేష్ దండు. కుకటపల్లి అనేక కళలకు నిలయం. కుకటపల్లి షాపింగ్ మాల్స్ ఇక్కడ అంతా బహుదూరం నుంచి వచ్చి సెటిల్ అయిపోయి తెలంగాణ ప్రజలుగా మన్నికలు పొందుతున్నటువంటి ప్లేసు. మరి ఇక్కడ ప్రస్తుతము కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు గారు మనతో ఉన్నారు. 3 సంవత్సరాలు మననే పూర్తి చేసుకొని 2 MP సీట్లు ఇక్కడ స్థాపికంగా, అంటే అటు చేవెళ్ళ ఇటు మల్కజ్గిరి 2 MP సీట్లు, 2 MLAలు ప్రాంతమైనటువంటి కుకటపల్లి డెవలప్మెంట్ ఎలా ముందుకెళ్తుంది? ప్రస్తుతము మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మాధవర కృష్ణారావు గారు మరి కాలనీలో పర్యటించి ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు? కార్పొరేటర్ గారు జూపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. కంగ్రాచులేషన్ సార్, 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని విజయంగా ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 3 సంవత్సరాల పీరియడ్లో మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యే గత 3 సంవత్సరాలు తనే ఉన్నారు, మళ్ళీ ఇంక 2 సంవత్సరాలు కూడా తనే ఉన్నారు, మీకు ఎలాంటి సంతృప్తి వస్తుంది? సంతృప్తి బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే మా కుకటపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవరం కృష్ణారావు గారు ప్రజల నుంచి వచ్చిన మనిషి, ఆయన ప్రజల కొరకు పనిచేసే వ్యక్తి, 6 నిమిషాలు కష్టపడంలో ముందంజ ఉంటాడు. పొద్దుగాల 6 గంటలకే లేచి ఆఫీస్లో కూర్చొని పబ్లిక్ అనుసంధానం చేసుకొని అవైలబిలిటీ ఉండి అన్ని కార్యక్రమాలు, ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన లీడర్ కనుక ఆయనకు పూర్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా సాధక బాధకాలు అన్నీ ఆయనకు అన్ని అవగాహన కనుక ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా పొద్దునే ఆఫీసులకు తలుడుక ఎమ్మెల్యే గారిని కలిసిపోయే సదుపాయాన్ని కల్పించేసి వారికి అనుకూలంగా పనిచేసే వ్యక్తి మాధవరం కృష్ణారావు. అట్లాగే డెవలప్మెంట్ విషయం వస్తే ఏ ఆఫీసర్, ఏ మున్సిపల్ కమిషనర్తో పోయినా, ఏ మినిస్టర్తో పోయినా గవర్నమెంట్ ఫండ్స్ కానీ, ఎంపీ ఫండ్స్ కానీ, ఎమ్మెల్సీ ఫండ్స్ కానీ తీసుకురావడంలో దిట్టా ఎవరాయంటే మాధవరం కృష్ణారావు అని చెప్పక తప్పదు. మాధవరం కృష్ణారావు దాదాపు ఆయన ఉన్న పోయిన ఎలక్షన్ పీరియడ్లోనే ఆయన టర్మ్ పీరియడ్లోనే దాదాపు 4,000 కోట్ల రూపాయల దాకా తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ డెవలప్ చేయడం జరిగింది. అట్లాగే నా డివిజన్కి వచ్చే వరకు 50 కోట్ల దాకా హెచ్చించి రోడ్స్ కానీ, డ్రైనేజీలు కానీ, లైటింగ్ కానీ, మౌలిక వసతులు అన్నీ కూడా 90 నుంచి 95% దాకా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకో 5% 10% ఉంది, అది కూడా కంటిన్యూ వర్క్ నడుస్తుంది. అందుకనే మళ్ళీ ఆయనను ప్రజల మన్నన పొందాడు. ప్రజలు మళ్ళీ భారీ ఎత్తున భారీ మెజార్టీతో మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ పని చేయించుకోవడానికి సదుపాయంగా కల్పించుకొని ప్రజలు ఉడక చాలా తెలివితో, చాలా నాలెడ్జ్తో ఆయన గెలిపించుకోవడం జరిగింది. అట్లాగే నాకు కొంత సేలింగ్ అప్పీల్ వస్తుంది, అది కూడక కేసీఆర్ మాధవరం కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రియతమ నాయకుడు, అక్కడ సేలింగ పెళ్లి అంటేనే హైదరాబాద్కు ఒక గుండెకాయ. ఆ సేలింగ పెళ్లికి వెచ్చించి బాగా డబ్బులు వెచ్చించి ఫండ్స్ వెచ్చించి అక్కడ ఉడక డెవలప్మెంట్ జరుగుతుంది. అక్కడ ఉడక గాంధీ గారు, ఎమ్మెల్యే గారు బాగా డెవలప్మెంట్ చేశాడు. మొత్తానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన ఆ కనసన్నల్లో, ముఖ్యమంత్రి గారు కనసన్నల్లో వారు అవలంబిస్తున్న ముందు చూపు ధోరణితో డెవలప్మెంట్ విషయంలో బాగా అవగాహన చేసుకొని ఫండ్ తీసుకొచ్చుకొని ఫండ్ ఇవ్వడంలో ముఖ్యమంత్రి గారు చాలా ముందున్నాడు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దశ చేర్చడానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే మన ముఖ్యమంత్రి గారు. వారు ఫండ్ తీస్తున్నాడు, బాగా డెవలప్ చేస్తున్నాడు. అయితే ఏ ఎమ్మెల్యే ఇప్పటివరకు మరి గెలిచిన వెంటనే పాదయాత్ర చేశారో లేదో, కానీ మీ ఎమ్మెల్యే మాత్రం ఖచ్చితంగా పాదయాత్ర చేశారు. 3వ రోజు మీ యొక్క కుకటపల్లి డివిజన్లో జరిగింది. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? నేను అదే చెప్పాను కదా, మా ఎమ్మెల్యే అనే వ్యక్తి మాధవరం కృష్ణారావు గారు ప్రజల మనిషి. ఆయన ప్రజల మనిషి కనుక ఆయన ఏంటంటే గెలిచిన తర్వాత ప్రజలు వచ్చి మనల్ని సన్మానించి మన దగ్గరికి వచ్చే బదులు మనమే ప్రజల దగ్గరికి పోవాలనే అవగాహనతో ప్రజల దగ్గరికి పోయాడు. గెలిచినాము, మనం అంతకుముందు చేసిన పనులు ఉన్నాయి, పెండింగ్ పనులు ఉన్నాయి, ఇంకా ఏమన్నా పనులు కావాలంటే వారు ఇంకా ఏమైనా విన్నవించుకుంటే చేయాలనే దృక్పథంతో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను వెంబడి పెట్టుకొని, కార్పొరేటర్లను వెంబడి పెట్టుకొని, కార్పొరేటర్లను సమన్వయం చేస్తూ, అట్లాగే మన అధికారులను సమన్వయం చేస్తూ, అలర్ట్ చేస్తూ మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. అడుగడుగున నీరాజనం వాళ్ళకి పబ్లిక్ బాగా ఆదరించడం జరిగింది. దాంట్లో చిన్న చిన్న సమస్యలు చెప్పడం జరిగింది, దాన్ని అక్కడే ఆ క్షణము తీర్చేశాడు. కొన్ని చేసేటివి ఎస్టిమేట్ చేసేటివి కానీ, శాంక్షన్లు ఉన్నట్టు కానీ దాంట్లో ఉడక చేయడానికి అధికారులను పురమాయించడం జరిగింది. మీ డివిజన్లో మీ ప్రభుత్వం పెడుతున్నటువంటి పథకాలు ఏ స్థాయిలో ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయండి. ప్రభుత్వం పెట్టే పథకాలు, సంక్షేమ పథకాలన్నీ హైదరాబాద్లోనే కుకటపల్లి కాన్స్టిట్యూన్సీ ముందంజలో ఉంటుంది. కుకటపల్లి కాన్స్టిట్యూన్సీలో కుకటపల్లి డివిజన్ ఇంకా ముందంజలో ఉంటుంది తప్పకుండా.
ఎందుకంటే తన నివాసం ఇక్కడే కనుక అన్ని ఆయనకు తెలుసు కనుక ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ రేషన్ బియ్యం కానీ ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇటువంటి ఎన్ని సంక్షేమ పథకాలు అంటే చెప్పని వీలు కానీ సంక్షేమ పథకాలన్నీ పబ్లిక్ లబ్ధిదారులందరూ లబ్ధి పొందుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆయన లబ్ధి పొందించడానికి ఈ ఆహార్నిశలు కష్టపడుతున్నాడు. డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు హైదరాబాద్ను పీడిస్తున్నటువంటి వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ పొంగిపోలుతుంది అక్కడక్కడ. మరి మీరు కొత్త కుకటపల్లి అంటే కాంప్లెక్స్ కానీ కొత్త కొత్త ఇక్కడ కాంట్రాక్ట్ జరుగుతుంటాయి, మీ డివిజన్ ఎలా ఉంది? డ్రైనేజ్ పొంగి పొర్లుతున్నది అనేది వాస్తవము. ఎందుకంటే 30 ఇయర్స్ కింద వేసిన లైన్స్ మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. 30 ఇయర్స్ కింద ఉన్న ప్లాన్లు G+1 ఇల్లు కట్టిండొచ్చు, G+2 ఇల్లు కట్టిండొచ్చు, అవి ఎట్లే ఉన్నాయి. డయా పెంచి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ టర్మ్ గెలిచినప్పుడే, మేము కార్పొరేటర్ వచ్చినప్పుడే మళ్ళా డయాలన్నీ పెంచి మొత్తం కొత్త లైన్లు, కొత్త డ్రైనేజీ, కొత్త వాటర్, 400 కోట్లతో నా డివిజన్ నా కుకుటపల్లి డివిజన్లో వాటర్ లైన్లు ఉడికేయడం జరిగింది, డ్రైనేజ్ లైన్లు ఉడికేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ తుది దశ రోడ్లు వేసుకోవడం కొద్దిగా మిగిలింది, రోడ్లు వేసుకుంటున్నాము. లైటింగ్ విషయంలో ఉడిక ఇక్కడ కుకుటపల్లి నుంచి అంతా సెంట్రల్ లైటింగ్ విషయంలో కానీ సెంట్రల్ లైటింగ్ చేశాడు, సీసీ కెమెరాలు పెట్టారు, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అవన్నీ డయా బెంచి చేయడం వల్ల ఇప్పుడు G+5 కట్టినా, G+4 కట్టినా, G+3 కట్టినా అవన్నీ డ్రైనేజ్ పొంగకుండా ఉండడానికి అవకాశం లేనందుకు ఆయన ముందు చూపుతో మళ్ళీ రాబోయే 30 ఇయర్స్ 30 సంవత్సరాల వరకు కూడా డ్రైనేజ్ సమస్య రావద్దు అనే దృఢ నిశ్చయంతో పనిచేశారు. మిషన్ కాకతీయ మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టింది, మీ కుకటపల్లి చెరువులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు సుందరీకరించే ప్లాన్ ఏమైనా చేశారు? బ్రహ్మాండంగా చేస్తున్నారండి. చెరువులన్నీ మా దగ్గర ఒక కనీసం పోయిన టర్మ్లో మా ఎమ్మెల్యే గారు 4 చెరువులను తీసుకొని దాన్ని డెవలప్ చేశాడు. ఫస్ట్ చేసిన పని గొప్ప పని ఏంటంటే ఆయన డ్రైనేజీ వాటర్ చెరువులలో కలవకుండా దానికి బైపాస్ ఏర్పాటు చేశారు. ఆ డ్రైనేజీ ఎప్పుడైతే కలవకుండా ఉందో మన గురపు డెక్క కానీ ఇవన్నీ నివారించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ పరిగి చెరువు తీసుకుని ఈ చెరువులన్నీ కూడా డెవలప్ చేస్తున్నాడు, వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నాడు, చుట్టుముట్టు గుర్రం డెక్క తీసేస్తుండు, వాటరు ఫ్రెష్గా ఉండడానికి అవకాశం ఉండడానికి అన్ని విధాలు కృషి చేస్తున్నాడు. మీ డివిజన్లో పార్కుల వ్యవస్థ ఎలా ఉంది? నా డివిజన్లో యాక్చువల్ చెప్పాలంటే కుకుటపల్లి డివిజను, కుకుటపల్లి విలేజ్ పురాతనమైంది కనుక దీనికి ఒక ప్లానింగ్ లేదు కనుక నాకు ఎక్కడ జాగ లేకుండా పార్కులకు జాగ కేటాయించడం లేకుండా ఏం లేకుండా అయితే మా ఎమ్మెల్యే గారు దాన్ని క్రియేట్ చేసి నల్ల చెరువు అనే ప్రాంతంలో దాన్ని క్రియేట్ చేసి కొద్ది వాకింగ్ ట్రాక్ అవన్నీ పార్కులు పిల్లలు సేద తీర్చుకోవడానికి సీనియర్ సిటిజన్ సేద తీర్చుకోవడానికి ఆయన క్రియేట్ చేసి కొంత ప్లేసు ఏర్పాటు చేశాడు. దానికే దాదాపు 500 మంది నుంచి 1000 మంది దాకా పొద్దున సాయంకాలం సేద తీరుతురు, వాకింగ్ చేస్తారు, వ్యాయామం చేసుకుంటారు, దానికి చాలా సంతోషంగా వాళ్ళందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. మామూలుగా ఇప్పుడు కుకటపల్లి అంటే ఒక సైడ్ స్లమ్ కూడా ఉంది కొన్ని ప్రాంతాల్లో, మరి బస్తీ దవాఖానా ఏర్పాటు చేసింది మీ ప్రభుత్వం, బస్తీ దవాఖానా ఇలా ముందుకెళ్తుంది? బస్తీ దవాఖానా బ్రహ్మాండంగా జరుగుతుందండి. బస్తీ దవాఖానా గవర్నమెంట్ అన్ని డివిజన్లకు ఇచ్చుకుంటూ వచ్చింది ఒక్కొక్కటి, ఇప్పుడు మళ్ళీ 2వది ఇస్తున్నట్టుంది. స్లమ్స్ ఎక్కువతో ఇస్తుంది, వాళ్ళు గర్భిణీ స్త్రీలకు ఎక్కువ అవసరం వచ్చేటట్టు, అవుట్ పోస్టింగ్ అవుట్ పేషెంట్లకు అక్కడ వచ్చేటట్టు చేస్తుంది. అవన్నీ కూడా సద్వినియోగపరచుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు, మేము తప్పకుండా బస్తీ దవాఖానా కూడా బ్రహ్మాండంగా ముందుకొస్తుంది. జుపల్లి సత్యనారాయణ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువత కోసం మరి వృద్ధుల కోసం స్పెషల్గా ఏమన్నా సోషల్ వెల్ఫేర్ చేసే అవకాశాలు చేశారా? యువత ఇప్పుడు చదువుతున్నారు, శ్రమ పడుతున్నారు, జాబ్స్ ఎక్కువైనవి తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రమోషన్స్ ఉన్నవారికి ప్రమోషన్స్, రిటైర్మెంట్, అట్లే కొత్త యువతకు జాబ్స్ మొన్ననే ప్రకటించిండు నిరుద్యోగ వృత్తి అని కూడా 3000 రూపాయలు, ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంది. దానికి అనుకూలంగానే మేము కూడా గవర్నమెంట్ ఏమి ఆదేశం ఇస్తే ఆదేశానికి అనుకూలంగా యువతను ఎవరిని ఖాళీగా ఉంచకుండా దేశం నాకేమిచ్చింది, నేను దేశానికి ఏమిచ్చినా అనకుండా దేశం నాకేమిచ్చింది అనే క్వశ్చన్ ముందు నేను ఎంతవరకు అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే దేశం ముందుకు పోతుంది అనేది ఇతరత్ర దేశాలను చూసి నేర్చుకుంటాం మనం. అందుకనే యువతను ముందంజలో ఉంచి వాళ్ళు ఎప్పుడు కష్టపడితే ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు హరితహార కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఇంకుడు గుంతలో ఒకటి, ఈ రెండు కార్యక్రమాల్లో ఎంత మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది హైదరాబాద్ అంటే దాదాపు అన్ని సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలో హరితహార కార్యక్రమంలో మీరు ఎలాంటి అవేర్నెస్ తీసుకున్నాం? ఎవ్రీ ఇయర్ ఈ స్కీమ్ నడుస్తుంది, ఇంకుడు గుంతలది మనకు టైప్ చేసి కొన్ని రోజులు దీనికి వాటర్ వర్క్ వాళ్ళకి టైప్ చేశారు, కొన్ని రోజులు స్వచ్ఛందంగా వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చేసుకోవాలని చెప్పారు, అవన్నీ చేస్తారు, అది కంటిన్యూ నిరంతరం జరుగుతుంది. ఇంకా హరితహారం అంటే మీరు అన్నట్టు హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ అయిపోయిన తర్వాత అయినా కూడా మీరు ఇంతకుముందు చెరువులో వెంటనే చెరువులు కానీ కుంటలు కానీ పబ్లిక్ ప్లేస్ కానీ గవర్నమెంట్ ప్లేస్ కానీ ఎక్కడన్నా ఉంటే తప్పకుండా చెట్లు పెంచడము, దీన్ని గ్రీన్ సిటీగా గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి గవర్నమెంట్ పూనుకున్నది. గవర్నమెంట్ తరఫున సీఎం గారి ఆదేశాల ప్రకారం, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మున్సిపల్ మినిస్టరు
కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఇక ముందుండి మా ఎన్నికల వచ్చే కార్యకర్తలను మేల్కొల్పి తప్పకుండా ఇంటికి రెండు చెట్లు పెట్టుకోవాలి, దీన్ని బతికించుకోవాలి, మనము దీన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలని ప్రతి సందేశం ప్రతి మీటింగ్లో కానీ ప్రతి సందర్భంలో కానీ సందేశం ఇస్తున్నాం. ఇప్పుడు ఓట్లు గెలంతైనాయని చాలా ప్లేస్లలో ఖచ్చితంగా మళ్ళీ ఓట్లు నమోదు చేపియాలని కేటీఆర్ గారు చెప్పారు. ఎంపీ ఎలక్షన్ల వరకు కూడా దాన్ని పూర్తి చేసి ఓట్లు ఎక్కువ రాబట్టాలి అని కూడా చెప్పారు. ఈ విషయంలో మీటి విషయంలో ఎలా ఉంది? అది వాస్తవం అండి, ఓట్లు గల్లంతైన వాస్తవము, గల్లంతైంది. అది ఎందుకు ప్రైవేట్ ఏజెన్సీ తీసుకున్నది, వాళ్ళు గల్లంతై మన అసెంబ్లీ ఎలక్షన్లో కొద్దిగా ఇబ్బందులు పడ్డాము. తర్వాత ఏం చేసినామంటే కేటీఆర్ ఇచ్చిన ఆదేశం అనుసారమే, మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశం ప్రకారమే, ఎమ్మెల్యేలు ఇచ్చిన ఆదేశం ప్రకారం మేము ఏం చేసినామంటే మొత్తం ఎక్కడెక్కడ ఒక వారం రోజులు 10 రోజుల దాకా టెంట్లు వేసేసి ఎక్కడ వెళ్ళిన అక్కడ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ చేసేసినాము అవి మొత్తం నా డివిజన్లోనే కనీసం మళ్ళీ 8,000 నుంచి 9,000 ఓట్ల దాకా జైన్ చేయడం జరిగింది. కవర్ అయిపోయింది, పాత ఓట్లు ఎన్ని ఉన్నా మళ్ళీ కవర్ అయిపోయింది. ఇంకా వచ్చేది కూడక ఏమైనా ఉంటే అప్లికేషన్ తీసుకుంటున్నాము, దాన్ని నిరంతరం చేస్తాం. మీ డివిజన్లో మీరు ప్రజలను అంటే డైలీ ఏ టైంలో సెట్ చేసుకున్నారు, లేకపోతే ఏ టైం అయినా కూడా ప్రజల కోసం ఇట్లా ముందుకెళ్ళి, లేకపోతే స్పెషల్గా బస్తీ కార్పొరేటర్తో కలిసే కార్యక్రమాలు ఆయన పెట్టుకుంటారా? ప్రజల్లో ఎలా మమేకం అవుతుంది? ఏమైనా ఉంటే పొద్దున్నే మా ప్రజలందరూ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏమున్నా పొద్దున్న వస్తున్నారు, అడుగుతారు ఏం సమస్యలు పబ్లిక్ ఉండేటివి. ఆ డ్రైనేజ్ సమస్య ఒకటి, రోడ్స్ లైటింగ్ అవి చిన్న చిన్న సమస్యలు. పబ్లిక్ కూడా పాపము ఏదో పెద్ద నాకు బిల్డింగ్ కావాలి, బంగారం కావాలి, బింగ్లా అది కావాలని ఏం ఆశిస్తలేరు. వాళ్ళు చిన్న చిన్న కోరికలు అవన్నీ తీర్చడానికి మేమున్నాం కనుక కార్పొరేటరు ఇంట్రాక్ట్ ఎక్కువ, ఎందుకంటే తక్కువ ఓట్లు తక్కువ జనాభా ఉంటుంది కనుక డివిజన్కు ఎమ్మెల్యే కన్నా కూడా అందరికన్నా కూడా కార్పొరేటర్కి ఇంట్రాక్ట్ ఎక్కువ ఏర్పడ్డది పబ్లిక్తో. ప్రతి ఒక్కరి దగ్గర నా నెంబర్ ఉంటుంది, వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన 15 నిమిషాలు అక్కడ నేను రీచ్ అవుతున్నా, స్పాట్లకు రీచ్ అవుతున్నా, స్పాట్లో ప్రాబ్లం ఏందో చూస్తున్నాము, సంబంధిత అధికారులను మిలుస్తున్నాం, దాన్ని క్లియర్ చేయడానికి 6 నిమిషాలు కష్టపడుతున్నాము, దాన్ని నా లెవెల్లో క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. నా లెవెల్ కానప్పుడు ఎమ్మెల్యే గారు ఉడక చెప్పి ఇట్లా ఉందన్నా చేయాలని చెప్పేస్తున్నాము. ఇట్లా చెప్పి మొత్తం మీద సమస్యలు ఎవరికి లేకుండా వాళ్ళు సంతృప్తి పరిచే విధంగా మేము పనులు చేస్తున్నాం. ఎప్పుడు 24 అవర్స్ నేను ఫోన్ చేసిన 24 అవర్స్ పబ్లిక్ నేను అవైలబిలిటీ ఉంటున్నాను. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షన్ ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. మరి కుక్కడపల్లిలో చెత్త చెదారం లేకుండా మీరు ప్రజలలో అవేర్నెస్ ఎలా తీసుకుని వస్తారు? తీసుకున్నాం, మా మున్సిపల్ సిబ్బంది సఫాయి సిబ్బంది కానీ మేము కానీ స్వచ్ఛ సర్వేక్షన్ ఎక్కడన్నా మటన్ షాపులు ఉన్నా చికెన్ షాపులు ఉన్నా హోటల్స్ ఉన్నా ఎందుకంటే అక్కడక్కడే పాడేస్తారు కనుక వాళ్ళందరికీ అవగాహన సదస్సు పెట్టాము. ఇక్కడ పాడేది ఇట్లా అని చెప్తున్నాము, దానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇంతవరకే చెత్త బుట్టలు ఇచ్చినాము, వాళ్ళకు తగిన రీతిలో మా స్టాఫ్ మేము అవగాహన సదస్సు కల్పిస్తున్నాం. కాకపోతే ఏంటంటే మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది, తప్పకుండా చేంజ్ అవుతుంది. మన భారతదేశము క్లీన్ అండ్ గ్రీన్గా స్వచ్ఛ సర్వేక్షణలో ముందుంటుంది, తప్పకుండా అవార్డు సాధిస్తామని నాకు నమ్మకం ఉంది. అయితే కుకటపల్లి అంటే ఎక్కువ జంక్షన్, ట్రాఫిక్ కూడా బాగా జరుగుతుంది, కాలుష్యము అలాంటివి ఫుట్పాత్రాల కూడా ఫుట్పాత్ర మొత్తం ఏం చేస్తారు, మొత్తం హ్యాండ్ఓవర్ అంటే దాని మీద మెటీరియల్ పెట్టి అమ్మే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా మీరు ఎలాంటి అవాంతరాలు చూస్తారు ముందుకెళ్ళే అవకాశం? సర్వమత సమ్మేళనం ఇది, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ నివసించడం జరుగుతుంది. పబ్లిక్ ఎక్కువ ఇక్కడ, దాంట్లో బాగా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గరీబులు ఎక్కువ, వాళ్ళందరూ ఫుట్పాత్ బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండానే మేము వాళ్ళను అంటే బాగా పబ్లిక్ తిరిగే ప్లేస్ కాకుండా వాళ్ళని షిఫ్ట్ చేసి ఆ బిజినెస్ ఇబ్బంది కాకుండా వాళ్ళు బతకాలి, మళ్ళీ మన గుడిక పబ్లిక్ గుడిక ఇబ్బంది కావడదు అనే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. దాంట్లో అన్ని రకాల ముందుకు పోతున్నాము, అవన్నీ త్వరలోనే క్లియర్ అయిపోతాయి. మా టీవీ తరఫున మీ డివిజన్ ప్రజలకు చెప్తున్నటువంటి విషయం? మా డివిజన్ ప్రజలకు ఒక్కటే, మీరు అన్నట్లు హరితారం క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుకోవాలి. హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ బంగారు తెలంగాణ దశకు చేరుకునే దశకు చేరుకున్నాం. ఎక్కడ చూసినా వాటర్ ప్రాజెక్టులు కానీ, కాల్వలు కానీ, ఇక్కడ మిషన్ భగీరథ కానీ, వాటర్ సప్లై కానీ, అన్నీ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ సమపాలల్లో ముందుకు పోతున్నటువంటి దశలో తప్పకుండా నా డివిజను మొత్తం తెలంగాణలోనే ముందు వరుసలో ఉండడానికి నేను కృషి చేస్తాను. నా పబ్లిక్ గుడిక అట్లే సహకరిస్తారు, మా వాళ్ళందరూ గుడిక అన్నదమ్ముల వలె అక్క చెల్లెల వలె అందరం కలిసిమెలిసి ముందుకు పోయి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్ది హైదరాబాద్లో కుకట్పల్లి డివిజను ఫస్ట్ వరుసలో నిలవడానికి నేను నా పబ్లిక్ ఆహ్వానించాలి కష్టపడతాను. చివరగా మీరు వ్యాపార రంగం వదిలిపెట్టి రాజకీయ రంగంలోకి వచ్చారు, సడన్గా మార్పు ఎలా అనిపిస్తుంది? ఏం లేదండి, మార్పు అంటే పబ్లిక్లో సేవ చేయడం అనేది, పబ్లిక్లో తిరగడం అనేది అదొక సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే ఎక్కడ చేసినా మనం మంచి చేస్తే పబ్లిక్ ఆదరిస్తారు, ఆహ్వానిస్తారు, మనను అంత పెద్ద ఎత్తున వాళ్ళు ప్రేమిస్తారు.
అందుకొరకు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతృప్తి ఉంది. నేను బిజినెస్ ఏం మొదలుపెట్టలే, బిజినెస్ ఉడక నడుస్తుంది. ఖచ్చితంగా నేను ఒక బిల్డర్ను, అపార్ట్మెంట్స్ కడుతుంటాము కనుక నేను అవి చేస్తూనే, పార్ట్నర్స్ ఉన్నారు నాకు, వాళ్ళతో చేస్తూనే నేను ఈ కార్యక్రమం ఉడక చేస్తున్నాను. బిజినెస్ ఏంటంటే కొద్దిగా సమయం తక్కువ కేటాయిస్తున్నాము, ఈ పబ్లిక్ గుడ్క సమయం కేటాయించి తప్పకుండా ఇక్కడ అక్కడ అన్ని సమపాలంగా చూసుకొని న్యాయబద్ధంగా మనం ముందుకుపోతున్నాం. ఇంకా ఈ రానున్న ఈ 2 సంవత్సరాలలో మీరు విజన్ ఏంది, మీ డివిజన్ పైన మీ విజన్ ఎలా ఉంది? విజన్ అంటే ఒక్కటే, ఎక్కడ డ్రైనేజీ మాన్యువల్ పొంగకూడదు, ఎక్కడ రోడ్ లేకుండా ఏ గల్లీ ఉండకూడదు, ఎక్కడ లైట్ లేకుండా స్తంభానికి లైట్ లేకుండా ఏ స్తంభం ఉండకూడదు అనే దాంతో ముందుకుపోతున్నాము. సంక్షేమ పథకాలు, ఏ సంక్షేమ పథకం వచ్చినా, మన సీఎం గారు ఏ సంక్షేమ పథకం ఇచ్చినా కూకట్పల్లి డివిజన్ అందరికన్నా ఎక్కువ శాతంలో లబ్ధి చెందే విషయంలో, లబ్ధి పొందుపరచాలనే విషయంలో నేను ముందుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ విలువైన సమయాన్ని, మీ ఎమ్మెల్యే గారు తిరిగినటువంటి విషయాన్ని, మీ రాజకీయ విశ్లేషణ మా టీవీ తరఫున పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇదండి మరి రాజకీయ రంగం రావటం అనేది, ప్రజలకు సేవ చేసుకోవడం వచ్చినాను, అయినా కూడా కొద్ది క్షణం వ్యాపారానికి కేటాయిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ కుకట్పల్లిలో 2 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు అయినా కూడా వాళ్ళందరి చేత నిధులు తీసుకుని రావచ్చు, ఎమ్మెల్యేలు బాగా సహకరిస్తున్నారు, ఎక్కువ నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం, ప్రజలలో మమేకం అవుతున్నాను, ప్రజలలోనే తిరుగుతున్నాను, ఎప్పుడు సమయం అనేది కాదు, ఎప్పుడు వీలైనా కూడా ఆలమ్మటే ఉంటున్నాను. రాబోయే 2 సంవత్సరాలలో అభివృద్ధికి నేను మరింత కృషి చేస్తానని జూపల్లి సత్యనారాయణ గారు మనకు తెలియజేశారు. చూస్తూ ఉండండి, వీధిలో కెమెరామెన్ నరేష్తో మీ సురేష్ దాండు.